వైఎస్ వివేక హత్య కేసు కడప కోర్టుకు బదిలీ అయింది ప్రధాన నిందితులు గంగిరెడ్డి దస్తగిరిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు కడప జైల్లో ఉన్న సునీల్ యాదవ్ ఉమాశంకర్ పులివెందులకు తీసుకొచ్చారు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు సీబీఐ ఛార్జ్షీట్లోని అభియోగాల వివరాలను పులివెందుల మెజిస్టేట్ కు అందజేశారు సీబీఐ అధికారులు ముగ్గురు నిందితులకు పొడిగించారు